ఏంటంటే మ్యాచ్ సజావుగా జరుగుతుందా లేదా, మ్యాచ్ అయితే పూర్తిగా వాష్ అవుట్ అయ్యే అవకాశాలు లేవు. అంటే ఇంతవరకు మనం ఇంగ్లాండ్లో చూసిన పరిస్థితి ఏంటంటే ఫోర్కాస్ట్ని బట్టే మ్యాచ్ ఉంటుంది, ఫోర్కాస్ట్ని బట్టే వర్షాలు పడడం కూడా చూసాం. రేపైతే వర్షం నుంచి థ్రెట్ అయితే ఉంది కానీ పూర్తిగా మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే అవకాశం లేదు. వర్షం కొంత దోబూసులాడచ్చు, కొంత ఇబ్బంది పెట్టచ్చు, కొన్ని కొంత ఓవర్లు రిడ్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈరోజు నిన్న కానీ ఈరోజు కానీ వర్షం పడింది కాబట్టి మరి అక్కడ వెట్ కండిషన్స్ ఉంటే టాస్క్ కూడా డిలే అవకాశం కూడా లేకపోలేదు. గ్రౌండ్ రెడీ చేస్తున్నారు, బట్ లెట్ అస్ స్పీక్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ హోప్ ఫర్ ది బెస్ట్. నెక్స్ట్ వికాష్ గారు కాల్ చేశారు. ఎస్ వినోద్ గారు కాల్ చేశారు. వినోద్ గారు గుడ్ ఈవినింగ్. వినోద్ గారు నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, మాట్లాడండి వెంకటేష్ గారితో. సార్ వినోద్ గారు చెప్పండి. ఇప్పుడు మనకు ఏ నుంచి ఇప్పుడు ధవన్, ఇప్పుడు ధవన్ పక్కకున్నాడు కదా, ఇప్పుడు ఓపెనర్ లో ఇప్పుడు కేఎల్ రాహుల్ వస్తున్నాడు, ఫోర్త్ ప్లేయర్ ఎవరు సార్? ఫోర్త్ లో నేను అనుకోవడం విజయ్ శంకర్ కానీ దినేష్ కార్తిక్ కానీ వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో దినేష్ కార్తిక్ కానీ ఆడేటట్టుంటే ఫోర్త్ లో ధోని వచ్చి, ఫిఫ్త్ లో జాదవ్, సిక్స్త్ లో దినేష్ కార్తిక్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆ విషయంలో నేను అనుకోవడం ఫస్ట్ చాయిస్ మాత్రం విజయ్ శంకర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెంకటేష్ గారు, ఈ మ్యాచ్ వల్ల ట్రోల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. మనం సోషల్ మీడియాలో చూడొచ్చు, టాస్ గెలిచి ఇండియా స్విమ్మింగ్ ఎంచుకుంది అన్నట్టు ట్రోల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అందుకే కాలర్స్ కూడా వెదర్ గురించి అందరికి ఎక్కువ, ఎందుకంటే ఇండియా గెలవడం విషయంలో ఎవరికి పెద్ద సందేహం ఉన్నట్లేదు, కానీ వెదర్ విషయంలో అందరికి ఆ వర్రీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఐసీసీ కూడా కొంచెం నష్టమే కదా వెంకటేష్ గారు, ఏం చెప్తారు? డెఫినెట్ గా ఐసీసీ యాక్చువల్ గా రిజర్వ్ డే ఉంటే బాగుండేది. యాక్చువల్గా 1983లో మనం కపిల్ సేనా గెలవడం తెలుసు మనకి. మనం అప్పుడు ఫస్ట్ మ్యాచ్లోనే మనం వెస్టిండీస్ మీద, అంటే ఫైనల్లో వెస్టిండీస్ గెలిచాం, ఫస్ట్ మ్యాచ్లో కూడా వెస్టిండీస్తో గెలిచి మనకు మంచి శుభారంభం అందుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు అప్పట్లో రిజర్వ్ డే ఉండడం వల్ల మనం ఆ రిజర్వ్ డే రోజున ఆ మ్యాచ్ గెలిచాం. ఆ రిజర్వ్ డే లేకపోయి ఉంటే ఆ మ్యాచ్ వాష్అవుట్ అయ్యి ఉండేది, మనకు అంత మంచి స్టార్ట్ లభించేది ఉండదు కదా, మన టీంకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. సో రిజర్వ్ డే ఉంటే బాగుండేది. కానీ దానికి ఐసీసీ చెప్పిన కారణం ఏంటంటే లాజిస్టిక్ రీజన్స్, ఏంటంటే టీమ్ ట్రావెల్ కానీ పిచ్ ప్రిపరేషన్ కానీ, ఇంత పెద్ద టోర్నమెంట్లో రిజర్వ్ డే పెడితే టోర్నమెంట్ లెంత్ పెరిగిపోతుందని చెప్పి చెప్పారు. కానీ ఏంటంటే ఇంగ్లాండ్లో మనకు తెలుసు, ఇంగ్లాండ్లో ఇప్పుడు సమ్మర్ ఇది, కానీ సమ్మర్లో ఎప్పుడు వర్షాలు పడతాయి. ఇంకొక వాదన ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఇంగ్లాండ్లో సెకండ్ హాఫ్లో, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది సమ్మర్ అంటే జూలైలో అయితే ఎక్కువ వర్షాలు పడవు. జూలైలో కండక్ట్ చేస్తుంటే బాగుండేది జూన్లో కంటే అని కూడా చాలామంది వెదర్ అక్కడ వెదర్ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే ఏ వరల్డ్ కప్ లో కూడా 2 కంటే ఎక్కువ మ్యాచ్లు రద్దయిన సందర్భం గతంలో ఎప్పుడు లేదు, కానీ ఇక్కడ ఆల్రెడీ మనం చాలా మ్యాచ్లు వర్షాత్మకం అవడం చూసాం. సో మనం ఎంత ఆశించినా వెదర్ అయితే మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి రేపు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కాలర్ లైన్ లో ఉన్నారు సిద్ధార్థ గారు కర్నూలు నుంచి. సిద్ధార్థ గారు హలో. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సిద్ధార్థ గారు, చెప్పండి. సో ఇవాళ మరి పాకిస్తాన్ బౌలర్స్ ఎలా ఎదుర్కోవాలి మన ఇండియన్ బ్యాట్స్మెన్? అంటే పాకిస్తాన్ బౌలర్స్ అంత థ్రెటనింగ్ గా ఏం లేరండి వాళ్ళు, ముఖ్యంగా న్యూ బాల్తో అంత ఎఫెక్టివ్ గా కూడా లేరు. మనకి వార్నర్ కూడా ఏం చెప్పాడంటే మీరు ఇండియా మీద ఆడినప్పుడు అంత స్ట్రగుల్ అయ్యారు, మరి పాకిస్తాన్ మీద చాలా ఫ్లూయెంట్ గా సెంచరీ చేశారు ఎందుకని అడిగితే ఏం చెప్పాడంటే ఇండియన్ బౌలర్స్ చాలా మంచి బౌలింగ్ చేశారు, వాళ్ళ బౌలింగ్ ఎదుర్కోవడం ఇబ్బంది పడ్డాను, పాకిస్తాన్ అంత బౌలింగ్ అంత ఎఫెక్టివ్ గా లేదని వార్నర్ కూడా చెప్పడం జరిగింది. సో అదే మనం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలోనంత ఎఫెక్టివ్నెస్ పాకిస్తాన్ బౌలింగ్లో లేదు. ఆమీర్ కానీ, వహాబ్ రియాజ్ కానీ, హసన్ అలీ అయితే ఈ టోర్నమెంట్లో టోటల్గా ఫెయిల్ అవుతున్నాడు. వాళ్ళ మరో ఫాస్ట్ బౌలర్ షాదా, మరొక స్పిన్నర్ షాదాబ్ ఖాన్ అయితే పూర్తిగా పక్కన పెట్టారు, మ్యాచ్లో ఆడించలేదు ఆస్ట్రేలియా మీద. ఈవెన్ షాహీన్ అఫ్రీది కూడా మంచి టాల్ ఫాస్ట్ బౌలర్, అతను కూడా హీస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో ఇది పరిస్థితి. పాకిస్తాన్ బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు, కానీ ఆమీర్ విషయంలో, వహాబ్ రియాజ్ విషయంలో, ఎందుకంటే ఇండియా మీద వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. మనం ఒకసారి 2011 వరల్డ్ కప్కి వెళ్తే, మనం గెలిచిన 2011 వరల్డ్ కప్లో ఇండియాతో జరిగిన సెమీఫైనల్లో వహాబ్ రియాజ్ 5 వికెట్స్ తీశాడు, ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ వాళ్ళకి గెలిపించి పెట్టాడు. సో అందుకని ఆమీర్ విషయంలో కానీ, వహాబ్ రియాజ్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బౌలింగ్ని మనం జాగ్రత్తగా ఆడుకుంటే మిగతా బౌలర్స్ విషయంలో మనం కొంచెం దూకుడుగా వెళ్ళి పరుగులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వరంగల్ నుంచి జ్ఞానేశ్వర్ గారు కాల్ చేశారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్, మాట్లాడండి వెంకటేష్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి జ్ఞానేశ్వర్ గారు. ధవన్ లేకపోతే కష్టం అంటారు అంతే కదా. ఎస్ ధవన్ డెఫినెట్ గా మిస్ అవుతాం మనం, బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేఎల్ రాహుల్
ఖచ్చితంగా ఆ లోటుని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. సో ఇండియా గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది వెంకటేష్ గారు, అంటే స్పిన్నర్స్ ఇద్దరు ఉంటారా లేకపోతే జడేజాకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? జడేజా వస్తాడని అయితే నేను అనుకోను. ఒకటే ఒక చేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే మహమ్మద్ షమీని తీసుకోవచ్చు. ఒకవేళ ప్లేయింగ్ కండిషన్స్ ఫాస్ట్ బౌలింగ్కి సూటబుల్గా ఉంటే, నేను కుల్దీప్ యాదవ్ అంత బాగా రాణించట్లేదు, కానీ కుల్దీప్ యాదవ్ని పక్కన పెడితే ఏంటంటే అతని కాన్ఫిడెన్స్ ఆల్రెడీ లోగా ఉన్నాడు, ఆ కాన్ఫిడెన్స్ ఇంకా దెబ్బతీసినట్టు ఉంటుంది. అలా కాకుండా సేమ్ బౌలింగ్ కాంబినేషన్తో వెళ్తే, మీరు చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో చూడండి ఐపీఎల్లో ధోని ఎక్కువ చేంజెస్ చేయడు, చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆటగాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సో నన్ను టీం నుంచి డ్రాప్ చేయాలని చెప్పి నెక్స్ట్ ఒక మ్యాచ్లో కాకపోయినా ఒక మ్యాచ్లో రాణిస్తారు. సో ఇండియాకి కూడా అదే స్ట్రాటజీతో వెళ్ళాలి యూజువల్గా. బౌలింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేశారు. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్. హలో, మాట్లాడండి శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా రేపు, చెప్పండి ఇప్పుడు పిచ్ ఎవరికి ఫేవరెట్ గా ఉంటుంది, ఏమన్నా ఇండియాకి ఏమన్నా అనుకూలంగా ఉంటుందా ఏంటి? అంటే మామూలుగా ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్లో పిచ్ కొద్దిగా సీమింగ్ వికెట్ ఉంటుంది, ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. అదిగాక ఈ మధ్య వర్షాలు పడడం వల్ల పిచ్ ప్రిపరేషన్ కూడా సరిగ్గా చేయడానికి కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. పిచ్ డ్రై అవ్వాలి, డ్రై అయితే ఏంటంటే హార్డ్నెస్ వస్తుంది, కానీ ఆ డ్రై అవ్వడానికి అంత అవకాశం లభించలేదు. పిచ్ డెఫినెట్గా బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా పేస్ బౌలర్స్కి అక్కడ కండిషన్స్ కానీ పిచ్ కానీ అనుకూలంగా ఉండే పరిస్థితి మనకి ఇప్పుడైతే కనిపిస్తుంది. బట్ ఒకసారి వాళ్ళు కవర్స్ని తీసేసి మరి పిచ్ ఎలా ఉంది, దాని మీద గ్రాస్ ఉందా ఇవన్నీ చూస్తే కానీ మనం ఏం చెప్పలేము. కానీ గత రికార్డ్స్ మనం చూస్తే ఏంటంటే డెఫినెట్గా అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి స్వింగ్ బౌలర్స్కి అనుకూలమైన కండిషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కాలర్ సాయి కిరణ్ గారు లైన్లో ఉన్నారు. సాయి కిరణ్ గారు మేడం గుడ్ ఈవినింగ్ అండి, వెంకటేష్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సాయి కిరణ్ గారు, మీ ప్రశ్న చెప్పండి. మనకు ధవన్ లేని బాగా ఇబ్బందిగా ఉంది ఎక్కువ. ఎస్, ధవన్ ని మనం మిస్ అవుతున్నాం, బట్ దే ఐ థింక్ వి ఆల్్రెడీ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. ఎస్ ఎస్. సో రేపు టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే ఏ జట్టు ఏది తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఏది తీసుకుంటే మంచిది కూడా? నన్ను అడిగితే స్వాతి టాస్ ఓడిపోవాలని చెప్పి క్యాప్టెన్స్ కోరుకుంటారు, ఎందుకంటే చాలా ట్రికీ డెసిషన్ అది. టాస్ గెలిచి తీసుకునే డెసిషన్ వల్ల ఏమైనా బెట్స్ కొడితే కూడా మనకు తెలుసు సోషల్ మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఎందుకంటే మామూలుగా మనం చెప్పుకున్నాం ఇండియా 6 సార్లు గెలిస్తే వరల్డ్ కప్లో, దాంట్లో 5 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, ఒక్కసారి మాత్రం చేజ్ చేసి గెలిచారు. సో మీకు ఇలాంటి క్రంచ్ మ్యాచ్లో, ఇలాంటి ప్రెషర్ మ్యాచ్లో, ఎందుకంటే ప్రెషర్ చాలా ఉంటుంది, మీరు ముందుగా బ్యాటింగ్ చేస్తే అది బెటర్, ఒక స్కోర్ పెడితే దాన్ని డిఫెండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మన అపోనెంట్ టీం కనుక పెద్ద స్కోర్ చేస్తే దాన్ని చేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని మామూలు కండిషన్స్లో అయితే టాస్ గెలిచిన టీము బ్యాటింగ్ తీసుకుంటుంది, కానీ అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ముందుగా బౌలింగ్ చేసిన టీంకి ఆ మాయిశ్చర్ వల్ల, పిచ్లో ఉండే మాయిశ్చర్ వల్ల, మనం చెప్పుకున్నాం కవర్స్తో కప్పి ఉంది పిచ్ అని చెప్పి, డెఫినెట్గా మాయిశ్చర్ హెల్ప్ ఉంటుందా, లేకపోతే వర్షం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది, దే విల్ నో ద టార్గెట్. సో నేను అనుకోవడం రేపు టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం టాస్ గెలవకుండా విమర్శకుల నుంచి కొంచెం దూరంగా జరిగితే ఇంకా మంచిది, టాస్ ఓడిపోవాలని కోరుకుంటారు క్యాప్టెన్స్, ఎందుకంటే కానీ వాళ్ళకి స్ట్రాటజీ అయితే రెండు టీమ్స్ కూడా ఇప్పుడున్న కండిషన్స్, కానీ జనరల్గా ఇలాంటి మ్యాచ్లో ఫైనల్స్లో కానీ ఇలాంటి ప్రెషర్ సిచ్యుయేషన్స్లో కానీ ఇఫ్ యూ విన్ ద టాస్ యూ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్ ఆన్ ద బోర్డ్. ఎస్, కృష్ణ గారు కాలర్ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. రాహుల్ విల్ రీప్లేస్ శిఖర్ ధవన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే థర్డ్ ఓపెనర్ అతనే కాబట్టి అతను విల్ రీప్లేస్ శిఖర్ ధవన్. నెక్స్ట్ కాలర్ రవీంద్ర గారు. రవీంద్ర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. సార్ మ్యాచ్ గురించి, ఇప్పుడు గ్రౌండ్ లేదు కదా సార్, గ్రౌండ్ లేకపోతే రాహుల్ వస్తున్నాడు సార్ ఓపెనింగ్ గా. అదే అండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా సేమ్, ఎస్ వాట్ యు సెడ్ ఇస్ రైట్. సో సార్ రాహుల్ గారు బాగా ఆడతారు సార్, కానీ స్టార్టింగ్ స్ట్రగుల్ అవుతుంది సార్, కొంచెం క్లిక్ సెటిల్మెంట్ అంటే మ్యాచ్ బాగా ఆడతారు సార్ ఐపీఎల్ లో మన పంజాబ్ చూసాం కదా సార్. అట్లా ఎస్, రాహుల్ స్లోగా అంటే స్లోగా ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో స్ట్రాటజీ ఎలా ఉందంటే
ఫస్ట్ 10 ఓవర్స్లో కాస్త స్లోగా ఆడినా పర్వాలేదు. ఎందుకంటే మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మనం మీరు చూడండి, మనం ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్లో ఫస్ట్ 10 ఓవర్స్లో ఇండియా స్కోర్ జస్ట్ 41 రన్స్ ఫర్ నోలర్స్. ఆ 41 రన్స్ 10 ఓవర్స్లో కానీ మనం అల్టిమేట్గా చేసిన స్కోరు 353. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ 10 ఓవర్స్లో మీరు వికెట్స్ కాపాడుకుని ఒక పునాది ఏర్పరచుకుంటే తర్వాత యూ కెన్ స్కోర్ ఫ్రీలీ. సో రాహుల్ మా ఇనీషియల్గా స్లోగా ఆడినా కూడా అదేం ఇబ్బంది లేదు. ఇంగ్లాండ్ లాంటి కండిషన్స్లో ఎక్కడైతే ఇనీషియల్గా బౌలర్స్ హెల్ప్ ఉంటుందో ఫస్ట్ 10 ఓవర్స్లో మీ వికెట్ కాపాడుకోండి. ఆ తర్వాత 10-15 ఓవర్స్ తర్వాత ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ యువర్ స్ట్రోక్స్. ఎస్, నెక్స్ట్ కాలర్ కరుణాకర్ గారు. కరుణాకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి వెంకటేష్ గారితో. హలో, స్పీకర్ స్థానంలో కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ దాకా వేరే వాళ్ళని తీసుకుని బాగుండరా? అదే చెప్పామండి, కేఎల్ రాహుల్ ఆడతాడు శిఖర్ ధవన్ ప్లేస్ లో. వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండదా? వేరే వాళ్ళంటే మీ చాయిస్ అంటే దినేష్ కార్తిక్ ని దించాలి. అంతకుమించి మనకు ఓపెనర్స్ అయితే ఎవరు లేరు. సో రాహుల్ నెంబర్ 3 అతనే ఓపెనర్గా తీసుకున్నారు కాబట్టి, ఓపెనర్గా అనుభవం ఉంది కాబట్టి రాహుల్ ఐ థింక్ ఇస్ ద రైట్ చాయిస్. ఎస్, వెంకటేష్ గారు, మిగతా మ్యాచ్లతో పోలిస్తే దాయాదుల మ్యాచ్లో చేజింగ్ కొంచెం కష్టం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐ థింక్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అని మీరు అన్నారు. ఎందుకు అంటే చేజింగ్ ఎందుకు కష్టం అనేది? ప్రెషర్ ఉంటుంది స్వాతి, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఫెయిల్ అయితే మీరు విలన్ అయిపోతారు ఆ దేశంలో. మీరు ఎక్కడ వెళ్ళినా మీరు బయటికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదే మీరు క్లిక్ అయితే ఏంటంటే ఓవర్ నైట్ పెద్ద సూపర్ స్టార్ అయిపోతారు. సో అందుకని అలాంటి ఆ థ్రెట్ ఎప్పుడు ఉంటుంది. సో ఆ బౌలర్, బౌలింగ్ చేసే బౌలర్ కానీ బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్ కానీ మామూలు కన్నా కూడా డబుల్ ట్రిపుల్ ప్రెషర్ అనే ఉండే అవకాశం ఉంది. సో కేవలం ప్రెషర్ వల్ల కొంచెం వెనకబడే అవకాశం అయితే, ప్రెషర్ కెన్ డూ ఫన్నీ థింగ్స్. సో ఆ ప్రెషర్ అనేది చాలా డేంజర్. సో ఆ ప్రెషర్ అనే ఫ్యాక్టర్ నుంచి అంటే ఈ మ్యాచ్లో ఏంటంటే మీ టాలెంట్, మీ ఎబిలిటీ, మీ నైపుణ్యం, దీంతో పాటు యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్, అది కూడా చాలా. టీమిండియా చేజింగ్ బాగా చేస్తుంది అని అంటూ ఉంటారు. ఎస్, ఇన్ జనరల్ ఈవెన్ పాకిస్తాన్తో కూడా మనం అసలు విరాట్ కోహ్లీ లైమ్ లెటర్లోకి వచ్చిందే ఏంటంటే పాకిస్తాన్ మీద ఒక 2-3 మంచి చేజింగ్ ఆడాడు. కానీ దిస్ ఇస్ వరల్డ్ కప్. మామూలుగా ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఏమనుకున్నారంటే ఇంగ్లాండ్లో ఇటీవల కాలంలో 300, 350, 400, 480 ఇలాంటి స్కోర్లు వచ్చే వరల్డ్ కప్లో 500 కూడా వస్తుందని అనుకున్నారు. కానీ వరల్డ్ కప్లో అంత పెద్ద స్కోర్ రావు. ఎందుకంటే ఫర్ సింపుల్ రీజన్, వరల్డ్ కప్ ఈజ్ అ ప్రెజర్ సిచ్యుయేషన్, బిగ్గెస్ట్ స్టేజ్. ఇక్కడ మీరు ఇంతకుముందు ఆడినంత ఫ్రీగా ఆడరు. సో వరల్డ్ కప్ లాంటి స్టేజ్లో చేజింగ్ కెన్ బి వెరీ వెరీ డిఫికల్ట్. మనం చెప్పుకున్నాం కదా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియాకి కలిసి వచ్చిన అంశం ప్రధానంగా ఏంటంటే 6 మ్యాచ్లు ఆడితే పాకిస్తాన్తో, 5 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచాం మనం. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది మనకి అడ్వాంటేజ్ ఉంది. దెర్ ఆర్ టైమ్స్ వెన్ వీ స్కోర్ జస్ట్ 200-220 రన్స్, స్టిల్ వీ మేనేజ్ టు విన్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఆనవాయితీని కొనసాగిస్తూ బెటర్ బ్యాటింగ్ చూస్ చేసుకుంటే, అంటే ఇక్కడ కండిషన్స్ మళ్ళీ అక్కడ అది నార్మల్ కండిషన్స్ లో ఫ్లాట్ వికెట్ మీద మంచి ఎండ కాస్తున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ డిసిషన్. కానీ ఇక్కడ పిచ్ ఎలా ఉండబోతుంది, పిచ్ లో డెఫినెట్ గా ఇనిషియల్ గా బౌలర్స్ హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో డే నైట్ మ్యాచెస్ కాదు జరిగే, డే మ్యాచెస్ అంటే మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది, తర్వాత మార్నింగ్ డెఫినెట్గా పిచ్లో కాస్త మాయిశ్చర్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ వల్ల ఇనీషియల్గా ఫస్ట్ 10 ఓవర్స్లో బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వర్షం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, వర్షం ఉన్నప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్కి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ ఓవర్స్ కనుక కుదిస్తే మీకు యూ విల్ నో ద టార్గెట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి అది తెలియదు, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి దే విల్ నో ద టార్గెట్. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కండిషన్స్ బట్టి మన పాత స్ట్రాటజీ మారే అవకాశం. ఎస్, వెంకటేష్ కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకున్నారు. రాజు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, మాట్లాడొచ్చు వెంకటేష్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ రాజు గారు. సార్ ఇప్పుడు ధవన్ దెబ్బ తాకినందువల్ల, ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ తాకినందువల్ల కేఎల్ రాహుల్ ఓపెనర్ గా దింపితే ఓపెనింగ్ బ్యాటింగ్ అనేది ఒత్తిడి లేకుండా ఆడగలుగుతారా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రాహుల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు. సో ధవన్ అంత ఎఫెక్టివ్ కాకపోయినా చాలా వరకు ఆ లోటుని భర్తీ చేయగల సామర్థ్యం అతనికి ఉంది. సో మనం షోయబ్ మాలిక్ గురించి మాట్లాడుకోవాలి వెంకటేష్ గారు. సో ఏంటి, ఎలా ఆడే అవకాశం కనిపిస్తుంది అండ్ మన ఇండియా మీద తను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు ఆడడానికి? ఎస్, షోయబ్ మాలిక్ యాక్చువల్గా చూస్తే వరల్డ్ కప్ లో అంత సరైన పర్ఫార్మెన్స్ లేదు. చాలా వరుస వైఫల్యాలు మనం చూసాం, డక్అవుట్ అయిన సందర్భం కూడా చూసాం. కానీ మీరు అన్నట్టుగా ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇండియా అల్లుడు అతను యాక్చువల్గా, కానీ ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇండియా మీద గతంలో ఎన్నోసార్లు మన ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
సో షోయబ్ మాలిక్ ని ఆ కారణంగా ఆ సెంటిమెంటల్ రీజన్తో మరి ఈ రేపటి మ్యాచ్లో ఆడిస్తారని చూడాలి. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న ఫామ్లో అతని ప్లేస్లో ఇమాద్ వసీమ్ లాంటి ఒక ఆల్రౌండర్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఫామ్ వెళ్తే. కానీ సెంటిమెంటల్ రీజన్స్తో వెళ్తే బికాస్ ఆఫ్ ది పాస్ట్ రికార్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్, ఎప్పుడో 1999లో అతను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆడాడు. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడిగా అతన్ని రేపటి మ్యాచ్లో ఆడించే అవకాశం కూడా ఉంది. కాలర్ లైన్లో ఉన్నారు రాహుల్ గారు. రాహుల్ గారు గుడ్ ఈవినింగ్. హలో హలో, ఎస్ రాహుల్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాహుల్ గారు, చెప్పండి. రాహుల్ రాహుల్ ఇప్పుడు ఓపెనింగ్ ఎక్కితే నెంబర్ 4 పొజిషన్ ఇప్పుడు ఎవరు భర్తీ చేస్తారండి? అది విజయశంకర్ చేయొచ్చండి, మోస్ట్ ప్రాబ్లీ విజయశంకర్ నెంబర్ 4 లో ఆడే అవకాశం. విజయశంకర్, ఎస్, థ్యాంక్ యూ. సో మిగిలిన ప్లేయర్స్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. బూమ్రా గురించి, పాండ్యా గురించి. అండ్ పాండ్యా గురించి చెప్పిన అవసరం లేదు, చాలా బాగా ఆడుతున్నాడు. సో రేపటి మ్యాచ్లో తనకి అవకాశం వస్తే, తన వరకు వస్తే ఎలా ఆడే అవకాశం ఉంది? డెఫినెట్గా బాగా ఆడతాడు. మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి మాట్లాడుకున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మన టీం యాక్చువల్గా చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయే పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ పాండ్యా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐ థింక్ ఈ స్కోర్ సమ్ 70-80 రన్స్ ఎట్ డబుల్ క్విక్ టైమ్. సో ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండదు. సో పాకిస్తాన్ మీద మంచి రికార్డు కూడా ఉంది. అదిగాక ఎప్పుడైతే ఆ కరణ్ జోహార్ షో ఎఫెక్ట్ తర్వాత ఇంజరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ హార్దిక్ పాండ్యా. అంటే గతంలో ఏంటంటే అతను ఆట మీద పూర్తిగా ఫోకస్ పెడుతున్నట్టు మనకు అనిపించలేదు. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా అతను బ్యాటింగ్ ఒక ఫినిషర్గా చాలా బిగ్ షాట్స్ ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ కీ మెంబర్ మన వరల్డ్ కప్ క్యాంపెయిన్లో. మనకి ఉన్న అతి ముఖ్యమైన ఆటగాడు హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా. బుమ్రా మన తూర్పు ముక్క, దాంట్లో ఎలాంటి సందేహం, బుమ్రాస్త్రం అని మనం చెప్పుకుంటాం కదా. సో బుమ్రా మన బౌలింగ్లో హీఈస్ వరల్డ్ నెంబర్ 1 అండ్ హీఈస్ లివింగ్ అప్ టు దట్ బిల్లింగ్. సో వరల్డ్ నెంబర్ 1గా అతనికిన్న ఆ హోదాకి తగినట్టే అతను బౌలింగ్ చేయడం చూసాం. ఎస్, సో ఈ ఫైనల్లీ రెండు మ్యాచ్లు ఇండియా నగ్గింది. ఒకటి వర్షం కారణంగా, ఒక పాయింట్ అటు ఇటు వెళ్ళింది. సో పాకిస్తాన్ విషయానికి వస్తే ఫైనల్లీ ఈ గేమ్ డూఆర్ డై మ్యాచ్ అని అనుకోవచ్చా వెంకటేష్ గారు? అంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ అని అనాలా? రెండు రీజన్స్. ఒకటి ఏంటంటే ఇండియా మీద గెలవకుండా వెళ్తే దేశంలో చాలా హాస్టైల్ రిసెప్షన్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా మన ఈ వరల్డ్ కప్ సినేరియాలో చూస్తే ఏంటంటే ఇప్పటికే వాళ్ళు 4 మ్యాచ్లు ఆడారు, దాంట్లో 2 మ్యాచ్లు ఆడిపోయారు, ఒక మ్యాచ్లో 1 పాయింట్ వచ్చింది. సో టోటలీ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 పాయింట్స్. సో మీరు అంటే మస్ట్ విన్ మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఏంటంటే వాళ్ళకి ఈ టోర్నమెంట్లో సెమీస్ అవకాశాలు చాలా మరుగున పడే అవకాశం ఉంది. ఎందుకంటే యూ హ్యావ్ టు విన్ అట్లీస్ట్ 6 మ్యాచెస్. 6 మ్యాచెస్ గెలిస్తేనే మీకు సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో. అంటే ఇలాంటి వర్షాలు వస్తే ఈ క్యాల్కులేషన్స్ ఈక్వేషన్స్ మారుతాయి. బట్ స్టిల్ మీరు అన్నట్టుగా ఫర్ 2 రీజన్స్ ఇట్ ఇస్ మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ దెమ్. సో వాళ్ళ మీద మనకంటే కూడా ఎక్కువ ప్రెషర్ ఉండే అవకాశం. ఎస్ వెంకటేష్ గారు, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. సో ఇండియా టీమ్ ఫేవరెట్ గా ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు ఫైనల్? ఎస్, ఇండియన్ టీమ్ విషయంలో అంటే మ్యాచ్ సజావుగా జరిగితే, మ్యాచ్ లో అంటే ఎలాంటి వర్షం నుంచి అంతరాయాలు కలగకపోతే, 50 అవర్స్ మ్యాచ్ జరిగితే ఇండియా గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ వర్షం పడి మనకి ఈక్వేషన్స్ మారి కొంచెం ఛాన్స్ ఫ్యాక్టర్ వస్తే, లాటరీ అయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఏంటంటే ఇండియన్ టీమ్ ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం తీసుకుంటే డెఫినెట్గా ఫేవరెట్స్గా బరిలోకి దిగుతుంది. ఫ్యాన్స్ ఇండియన్ టీం నుంచి విక్టరీ నెంబర్ 7 ఇన్ వరల్డ్ కప్ ఎగెన్స్ట్ పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎలాంటి సందేహం ఉండదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. వీ హోప్ అందరూ అనుకుందాం వర్షం పడకూడదు, మ్యాచ్ సజావుగా జరగాలి, 50-50 మ్యాచ్ జరగాలి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.